हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल लेट्स अचीव इट। फ्रेंड्स, इटीवला पद्म अवार्डुलु 2022 प्रकटिंचडं जरिगिंदी। सो मीलो एवरैना आ वीडियो चूडकपोते ई वीडियो पैन उन्नटुवंटि ऐ सिंबल्नि क्लिक चेसि मीरु आ वीडियो चूडंडि। सो वीडियो कोद्दिगा लेंथीगा उंटुंदि, अयिना कोद्दिगा ओके चेसुकोनि वीडियोनि मीकु ओप्पुकुन्नंत वरकु चूडंडि। एंदुकंटे कॉम्पिटिटिव एग्जाम्स अंटेने मनकु प्रति ओक्क बिट कूडा मनकु इंपार्टेंटे गनुक కొద్దిగా ఓకే చేసుకొని మీరు ఆ వీడియో చూడండి। సో అదే విధంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 విజేతల వివరాలకు సంబంధించినటువంటి వీడియో కూడా మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా ఈ వీడియో పైన ఉన్నటువంటి ఐసిమన్ ని క్లిక్ చేసి మీరు ఆ వీడియో కూడా చూసి నోట్స్ రాసుకోండి। సో ఈ రెండు వీడియోలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఇందులో నుంచి ఒక ప్రశ్న మనం ఆశించవచ్చు। సో తప్పకుండా మీరు ఈ రెండు వీడియోస్ ని చూస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను। సో ఈ వీడియోలో మనం ఇప్పుడు ప్రపంచ క్రికెట్ చరిత్రకు సంబంధించి 1000 వన్డేలు ఆడిన తొలి జట్టు ఏది, ఆ విధంగా రికార్డు సాధించిన తొలి జట్టు ఏది, దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసుకోబోతున్నాం। సో ప్రపంచ క్రికెట్ చరిత్రలో 1000 వన్డే మ్యాచ్లు ఆడిన తొలి జట్టుగా ఇటీవల భారత జట్టు రికార్డు సాధించింది। సో ఫస్ట్ టైం ఒక జట్టు 1000 వన్డేలు ఆడింది, ఆ జట్టు ఏది అంటే మన భారత జట్టు। సో ప్రపంచ క్రికెట్ చరిత్రలో 1000 వన్డేలు ఆడిన తొలి జట్టుగా ఇటీవల భారత జట్టు రికార్డు సాధించింది। సో ఈ 1000 వన్డేలు ఆడిందని మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ 1000 వన్డే అంటే ఈ 1000వ వన్డే ఏ జట్టు పైన భారత జట్టు ఆడింది, ఏ జట్టు పైన ఆడిందంటే వెస్టిండీస్ జట్టు పైన 1000వ వన్డేను ఇటీవల భారత జట్టు ఆడింది। ఈ మ్యాచ్ లో భారత జట్టు గెలిచింది। సో ఇది ఎక్కడ జరిగిందంటే మన భారత ఆతిథ్యం ఇస్తున్నటువంటి మొతేరా స్టేడియం లో ఈ 1000వ వన్డే ఇటీవల జరిగింది। సో 1000వ వన్డేకి సంబంధించి ఇన్ని విషయాలు ఉన్నాయి। క్రికెట్ ప్రపంచ చరిత్రలో 1000 వన్డేలు ఆడిన తొలి జట్టు ఏది అంటే భారత జట్టు, ఏ జట్టు పైన ఆడిందంటే వెస్టిండీస్ జట్టు పైన ఆడింది, ఎక్కడ ఏ స్టేడియం లో ఆడిందంటే మొతేరా స్టేడియం లో ఆడింది, దీని యొక్క ఫలితం ఈ వన్డే యొక్క ఫలితం ఏంటిదంటే భారత జట్టు గెలిచింది। సో భారత్ ఆడినటువంటి తన 1000వ వన్డే మ్యాచ్ లో భారత జట్టు గెలిచింది। సరే 1000వ వన్డే గురించి మనం చెప్పుకున్నాం కదా, అసలు భారత జట్టు ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడింది, ఫస్ట్ వన్డే మ్యాచ్ ఎప్పుడు ఆడింది, ఎప్పుడు ఆడిందంటే 1974 జూలై 13న ఇంగ్లాండ్ జట్టుతో భారత జట్టు తొలి వన్డే మ్యాచ్ ఆడింది, ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయింది। సో 1974 జూలై 13న భారత్ తన తొలి వన్డే మ్యాచ్ ని ఇంగ్లాండ్ జట్టు పైన ఆడింది, భారత జట్టు ఓడిపోయింది। సో అప్పుడు ఆ 1974 భారత జట్టు ఆడినటువంటి తన తొలి వన్డే మ్యాచ్ లో భారత జట్టుకు కెప్టెన్ గా ఎవరు వ్యవహరించారంటే అజిత్ వాడేకర్ భారత జట్టు ఆడినటువంటి తొలి వన్డే మ్యాచ్ కి కెప్టెన్ గా ఉన్నారు। ఈ 1000వ మ్యాచ్ కి ఎవరు కెప్టెన్ గా ఉన్నారంటే భారత్ కి కెప్టెన్ గా ఎవరు ఉన్నారంటే రోహిత్ శర్మ ఈ 1000వ మ్యాచ్ కి కెప్టెన్ గా ఉన్నారు। సో 1974 భారత్ తన తొలి వన్డే మ్యాచ్ ని ఆడింది, 2022 భారత్ తన 1000వ వన్డే మ్యాచ్ ని ఇటీవల ఆడి ఆ విధంగా క్రికెట్ ప్రపంచ చరిత్రలో 1000 వన్డే మ్యాచ్ లో ఆడినటువంటి తొలి క్రికెట్ జట్టుగా భారత జట్టు ఇటీవల రికార్డు సాధించింది। భారత్ 1000 వన్డేలు ఆడి తొలి ప్లేస్ లో నిలిచింది, రెండవ ప్లేస్ లో ఆస్ట్రేలియా జట్టు, మూడవ ప్లేస్ లో పాకిస్తాన్ జట్టు నిలిచాయి। సో ఫ్రెండ్స్, మిమ్మల్ని నేను రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నాను। ఆ రెండు ప్రశ్నలు ఏంటివంటే, క్రికెట్ చరిత్రలో డబల్ సెంచరీ వన్డే క్రికెట్ మ్యాచ్ లో డబల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ ఎవరు, అతను ఏ జట్టు పైన ఆ రికార్డును సాధించడం జరిగింది, అతను ఏ జట్టుకు సంబంధించినటువంటి క్రికెటర్ ఏ జట్టు పైన ఆ రికార్డును సాధించడం జరిగింది, అదేవిధంగా క్రికెట్ వన్డే చరిత్రలో అత్యధిక వన్డే మ్యాచ్లు ఆడినటువంటి క్రికెటర్ ఎవరు, ఈ రెండు ప్రశ్నలకు మీకు జవాబులు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి। సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి। ఇటువంటి మంచి వీడియోస్ కొరకు, ఇటువంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కొరకు నా యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్ గా మీరు ఫాలో అవుతారని చెప్పేసి ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను। థ్యాంక్ యూ, ధన్యవాదములు, గుడ్ బై।